లిక్కర్ సిండికేట్ల వ్యవహారం రాజకీయంగానూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విపక్ష అధికార పక్షాల మధ్య కాదు, ఏకంగా పాలక టీడీపీలోనే తగాదాలకు కారణమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలకు ఆస్కారం ఇస్తుంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంపీకి మంత్రికి మధ్య పెన్ను దుమారం రేపేలా కనిపిస్తుంది. ఇరువురు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. లిక్కర్ సిండికేట్లలో తమదే పెత్తనం నడవాలన్నట్టుగా ఇరువురు పట్టుదలకపోతున్నారు. దాంతో బీసీ సంక్షేమ మంత్రి సవిత, స్థానిక హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి వర్గీయుల మధ్య వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే టెండర్లు వేయడానికి వెళ్తున్న బీకే పార్థసారథి వర్గీయులను మంత్రి మనుషులు అడ్డుకున్నారు. దాంతో పెనుగొండ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పెనుగొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 13 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వాటికి టెండర్లు వేసేందుకు ఇరు వర్గాలు పోటీ పడ్డాయి. తమకే దక్కాలన్నట్టుగా ఇరువురు ప్రయత్నిస్తున్నారు. మధ్యలో మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప వర్గీయులు కూడా కొందరు జోక్యం చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు 3 శిబిరాలుగా పెనుగొండ రాజకీయం మారుతోంది. లిక్కర్లో ఎవరి పెత్తనం నడవాలన్న దాని మీద పోటాపోటీగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంత్రి మనుషులు నేరుగా ఎంపీ వర్గీయుల్ని అడ్డుకోవడంతో ఇది రాజకీయంగానూ దుమారం చెలరేగేలా కనిపిస్తుంది. వాస్తవానికి పెనుగొండలో మంత్రికి ఎంపీకి మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. ఎన్నికల ముందు ఇరువురు అదే సీటు కోసం ప్రయత్నం చేశారు. సర్దుబాటులో భాగంగా మంత్రి సవితకు పెనుగొండ అసెంబ్లీ స్థానం ఇచ్చి పార్థసారథికి హిందూపురం ఎంపీ సీటుతో సరిపెట్టారు. అందులో నిమ్మల కృష్ణప్పకు మాత్రం అన్యాయం జరిగిందన్న అభిప్రాయం ఆయన వర్గీయుల్లో ఉంది. దీంతో మొత్తం 3 శిబిరాలుగా మారినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెనుగొండలో లిక్కర్ సిండికేట్ల కేంద్రంగా రాజకీయాలు నడుపుతోంది. ఎవరికి ఎన్ని షాపులు దక్కుతాయన్న దాని మీద ఇప్పుడు ఆసక్తి కనిపిస్తోంది. అయితే పార్థసారథి వర్గీయుల్ని టెండర్లు వేయకుండానే మంత్రి మనుషులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని ప్రతిఘటించేందుకు పార్థసారథి వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మరొక 2 రోజుల పాటు మాత్రమే లిక్కర్ టెండర్లు వేయడానికి అవకాశం ఉండడంతో ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో అనేటువంటి ఆందోళన పెనుగొండలో కనిపిస్తుంది. పెనుగొండ టీడీపీలో మొదలైన విభేదాలు ఇప్పుడు లిక్కర్ రాజకీయాలకు కేంద్రంగా మారడంతో సిండికేట్ల వ్యవహారం ఎక్కడ చిచ్చు పెడుతుందోననేటువంటి చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితిని సముదాయించాల్సిన పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుంటున్న దాఖలాలు లేవు. ఇరువురు ఇటు మంత్రి అటు ఎంపీ మధ్యలో మాజీ ఎంపీ మొత్తం 3 శిబిరాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది, ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.